వసంత్కు సరైనడు జోగిని అని భావిస్తున్న జగన్. మైలవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా జోగి రమేష్, కాంగ్రెస్ నాయకుడిగా ఉమ్మడి ఏపీలో ఆర్టీసీ చైర్మన్గా దివంగత వైఎస్ఆర్కు ప్రియతమ శిష్యుడిగా జోగి రమేష్ రాజకీయ ప్రస్థానం అనేది మొదలైంది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ బీసీ నాయకుడిగా మంచి గుర్తింపు పొందుతూ 2009 పెడన నుంచి పోటీ చేసి గెలుపొందారు జోగి రమేష్. 2014 సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి దేవినేని ఉమా చేతిలో ఓటమి చెందారు. మరలా 2019 పెడ నుంచి గెలుపొంది మంత్రి అయ్యారు. 2024 పెనమలూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం జరిగిన రాజకీయ సమీకరణల్లో మరల మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ఆయన నియమించబడ్డారు. 2019 వైసీపీ తరఫున పోటీ చేసిన వసంత వెంకటకృష్ణ ప్రసాద్ 2024 తేదేపాది అద్దం పుచ్చుకొని బీసీ అభ్యర్థి సన్నాల తిరుపతిరావుపై ఆయన గెలుపొందారు. రాజకీయ ఉద్దనుడు ఆగర్భ శ్రీమంతుడైనటువంటి వసంతను ఢీకొనాలంటే స్థానికుడై ఉండి బీసీలో గట్టి నాయకుడై ఉండాలని, జోగి రమేషే అందుకు కరెక్ట్ అని వైసీపీ అధిష్టానం భావించి జోగి రమేష్ను మళ్ళీ తిరిగి మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. 2024 ఎన్నికల్లో సన్నాల తిరుపతిరావును వైసీపీ అధిష్టానం మైలవరం నుంచి పోటీలో దింపింది. ఒక సామాన్యుడికి వైసీపీ మైలవరం టికెట్ ఇవ్వడంపై రాష్ట్రం మొత్తం కూడా మైలవరం వైపే చూసింది. అయితే ఇక్కడ మైలవరంలో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాదే గెలుపొందారు. అయితే రాజకీయాల పట్ల తిరుపతిరావుకు ఏ విధమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల దీంతో వైసీపీ కేడర్లు కొంతమందికి తిరుపతిరావును వ్యతిరేకించడం, ఈ రెండు కారణాల చేత ఒక కంటెంట్ వసంత లాంటి కంటెంట్ ఉన్న నాయకుడికి రాజకీయ పరంగా ఎదుర్కోవాలంటే జోగినే సరైన వాడని వైసీపీ అధిష్టానం గుర్తించి మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ సమన్వయకర్తగా ఆయన నియమించింది. 2019 ఇద్దరు ఒకే పార్టీలో ఉంటూ ఒకరు ఎమ్మెల్యే మరొకరు మంత్రిగా పనిచేశారు. అప్పట్లోనే ఈ ఇద్దరు నేతల మధ్య అంతర్గత యుద్ధం అనేది నడిచిందనమాట. ఇప్పుడు ఇద్దరు ఒకరు వైసీపీ పార్టీలోనూ మరొకరు తెలుగుదేశం పార్టీలో ఉంటూ అధికార ప్రతిపక్షాల పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో సొంత సామాజిక వర్గం వారి నుండే కొంతమంది నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల్లో వసూలు చేశారని విమర్శలు ఇటీవల వసంత చేయడం మనకి తెలిసిన విషయమే. ప్రజా సమస్యలపై జోగి ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారో, అదేవిధంగా జోగి రమేష్కు వైసీపీ కేడర్ ఎంతవరకు సహకరిస్తుందో వేచి చూడాలన్నమాట.